ఓపెన్ గా చెప్పాలి ఏమనుకోండి. అరే ఈడేంద్ర సినిమా తీసిండు, ప్రాంకులు చేసుకున్నాడు సినిమా తీసిండు ఏంది అని కొంతమంది కామెడీగా తీసుకున్నారు. అసలు కొంతమంది ఏమో ఏంది ఈయనకి ఓవర్ కాన్ఫిడెన్స్, ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాకి జనాలు పోయేటట్లేరా, సినిమా రిలీజ్ అయినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదేమో. నాకు తెలిసి మీరు అందరు కలిసి తొక్కాలని చూస్తున్నారు లేదా వెనక్కి లాగాలని చూస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి బిహేవియర్ బాగలేదు అనేది చాలా మంది బిహేవియర్ బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు అని చెప్పడానికి ఇక్కడ సొసైటీ అన్ని ఆయనకే తెలుసు. అవును నాకు తెలుసు, తెలుసు కాదు తెలుసు అంటున్నా. సో ఇక్కడ ఈ హీరోయిన్ సంబంధించి ఈ సినిమాలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని మీరే. సో హీరోయిన్ ని ఏ విధంగా వాడుకున్నారు సినిమాకి, పర్సనల్ గా ఏ విధంగా వాడుకున్నారు? చూడు పర్సనల్ గా ఏమి అంటే ఈ ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. కానీ మీతో అడ్గడము వాళ్ళకి నచ్చలేదు. సరే నేను ఎదవని ఓకే హ్యాపీనా, వాళ్ళ కేపబిలిటీ లేదని చెప్పండి. వాళ్ళ కేపబిలిటీ లేదని క్రెడిబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇష్టం ఉంటే యాక్ట్ చేస్తారు కదా, ఇష్టం ఉండ బొక్క, ఇష్టం ఉండ బొక్క. వివిఐపి వస్తే ఫామ్ హౌస్ వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీప్ స్లీప్ వేసాను, మిల్లారి స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఎండింగ్ ఇట్టయినా చేరుకున్నాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను నరేష్. ఈరోజు మనతో పాటు లారీ చాప్టర్ వన్ హీరో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే వారికి మనకి ఏం గుర్తొస్తుంది, ఇంత వింతగా ప్రవర్తిస్తాడు, ఇంత యాటిట్యూడు, అసలు మనిషి ఏంది ఎవరికి అర్థం కాదనిపిస్తుంది. కాకపోతే శ్రీకాంత్ రెడ్డి ఏవైతే సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో చూస్తే కూడా చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, కామెంట్స్ చూస్తే కూడా శ్రీకాంత్ రెడ్డికి చాలా సపోర్ట్గా వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి చాలా కష్టపడి పడ్డాడు, యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చాడు అని చెప్పి చాలా పాజిటివ్ కామెంట్సే ఏ ఛానల్లో చూసినా కూడా. కానీ శ్రీకాంత్ రెడ్డి అనే పర్సన్ చూస్తే మనకు అర్థం కాడు, వింతగా ప్రవర్తిస్తాడు, అసలు ఒక ఇంకో మనిషికి అర్థం కాకుండా ఉంటాడు. సో శ్రీకాంత్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు, ఆయన సినిమా గురించి ఆయన పర్సనల్ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్, నమస్తే. మొత్తానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఆగస్ట్ 2nd కి లారీ చాప్టర్ 1 షూర్ షాట్ బ్లాక్ బస్టర్ మాస్ అండ్ స్టైలిష్ మాస్ యూఫోరియా ఇన్ థియేటర్స్. సో ఏదైనా తప్పు చేసినా కూడా బయటపడకుండా కరెక్ట్ మాట్లాడాలంటారు, తప్పు చేసినా కూడా నేను చేయాలని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు. నువ్వు సినిమా తీసినావు, సినిమా తీసినాక కూడా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతా అని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నావు. ఏంది కాన్ఫిడెన్స్ అనకాల ఏముంది నీకు? నా కష్టం, పని పని బాగా చేసా. ఓకే, మూడేళ్ళు కష్టపడ్డా, డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నా, చాలా ప్రాపర్ గా ఆలోచించి అన్ని పెట్టి నా సొంత డబ్బులు పెట్టి నలుగురు నేర్చుకుని 20 మంది కొత్త అవకాశం ఇచ్చి చాలా సాలిడ్ గా తీసా. నా కష్టం, నా ప్రోడక్ట్ నేను మార్కెటింగ్ చేసుకోవర్ చేయాలి, నేనే చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇది ఉంది అని చెప్పాలి, చెప్పడానికి ట్రైలర్ పాటలు వదిలే శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో. అది నచ్చితేనే సినిమా చూడమంటున్నా, నచ్చితేనే సినిమా చూడమని అడుగుతారా? ఒక డెబ్యూటెంట్ నచ్చినా నచ్చకపోయినా వచ్చి చూడమని అడుగుతారా? నచ్చితేనే చూడమని అడుగుతాడు. నేను నచ్చితేనే చూడమని అడుగుతున్నా కాబట్టి నా కాన్ఫిడెంట్ అదే. మీ ట్రైలర్ సాంగ్స్ నచ్చితేనే చూడమంటున్నాను. అంతే, నచ్చకపోతే వద్దు, వాళ్ళ టైం, జనాల టైం అండ్ మనీ వేస్ట్. అండ్ ఆల్సో చాలా బాగా తీశాను అండ్ ఎంటర్టైన్ అవుతారు తప్పకుండా. అందరికన్నా చాలా బెస్ట్ సినిమా తీశాను, నా సినిమా 1 తక్కువ అంటే నేను ఒప్పుకోను, చాలా బాగా తీశాను. అండ్ అది ఆగస్ట్ 2 ప్రజలు చెప్తారు. ఓకే, అది. సో నీకు కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు ఒక్కనే బాగా చెప్తున్నావు సినిమా చూడాలని చెప్పి. ఇంకోటి కనబడుతులేరు, నువ్వు హీరోయిన్ కనబడుతున్నావు. ఇంకా ఎవరంటే ఎవరు రావాలి, ఇంకా నా తెలియక అడుగుతా. సినిమాలో ఎంతమంది డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ ఉంటారు, మొత్తం డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ 3 నేనే, హీరోయిన్ వచ్చింది, ఇంకోటి రావాలి మీకు? నేను 20 కొత్త ఆర్టిస్టులకి ఇచ్చా, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి తీసుకున్నారు మొత్తం దాంట్లో సినిమాలో. కృష్ణానగర్ వాళ్ళే అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు, కృష్ణానగర్ లో ఉంటారు, వేరే వేరే షూట్స్ చేస్తుంటారు రకరకాలుగా. వాళ్ళను సైడ్ యాక్టర్లుగా, తర్వాత జూనియర్ ఆర్టిస్ట్లు అట్లా తీసుకున్నాం, వాళ్ళందరినీ తీసుకుని రాలేం కదా. కొన్ని సినిమాలకి హీరో ఒక్కడే వస్తాడు, చాలా చూసింటారు పెద్ద సినిమాలు. నేను వచ్చేది ఏముంది ఆశ్చర్యం? నా సినిమా అన్ని నేనే కాదు, నేను వచ్చి చేసుకుంటున్నా. దానికి మీకు ప్రూఫ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ ఉంది, సింపుల్ ట్రైలర్ చూపించాను, నచ్చితే రండి సార్ అని అడుగుతున్నాను. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, మీ యాంకర్స్ తప్ప మీ అందరూ కలిసి నన్ను తిడుతున్నారు, తక్కువ అంచనా ఇస్తున్నారు, ఒక మనిషిని హ్యూమిలియేట్ చేస్తున్నారు పిలిపించి. హౌ ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్? మీరు ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారు మీ యాంకర్స్ అందరూ కలిసి? ఒక యూట్యూబర్, మీతోటి మనిషిని, నేను కష్టపడి ఒక సినిమా చేశాను, వచ్చాను చెప్పాలి ఏమనుకోండి. అరే ఈడేంద్ర సినిమా తీసిండు, ప్రాంకులు చేసుకున్నాడు సినిమా తీసిండు ఏంది అని కొంతమంది కామెడీగా తీసుకున్నారు, కొంతమంది గ్రేట్ అని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది ఏమో ఏంది ఈయనకి ఓవర్ కాన్ఫిడెన్స్,
ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాకి జనాల పోయేటట్లేరా, సినిమా రిలీజ్ అయినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదేమో. నాకు తెలిసి మీరు అందరు కలిసి తొక్కాలని చూస్తున్నారు, లేదా వెనక్కి లాగాలని మనసత్వం ఒకలాగా ఉంటది. అవునవును ఉంటది, కానీ మీ వల్లే మీ వల్లే ఒక అంటే ఒక సామెత అంటారా, ఒక ఇదే ఉంది సైంటిస్ట్లు ఏంటి ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని. అదే ఫస్ట్ యాక్షన్ బిహేవియర్ బాగలేదు అనేది చాలా మంది బిహేవియర్ బాగలేదు అని చెప్పడానికి ఇక్కడ అన్ని ఆయనకే తెలుసు. అవును నాకు తెలుసు, తెలుసు కాదు తెలుసు అంటున్నా. ఆర్గ్యూ చేయండి, ఆర్గ్యూ చేసే కెపాసిటీ ఉంటే చేయండి. ఎవరైనా మీ యాంకర్స్ లో ఇప్పుడు 200 ఇంటర్వ్యూ, ఒక 40 ఆర్గ్యుమెంట్ ఉండదని చెప్పేసి హెల్దీ ఆర్గ్యుమెంటే ఉంది. 40-50 ఇంటర్వ్యూ చేశా, ఒక్కరు కూడా ప్రాపర్ గా నాకు తగ్గట్టు డిబేటబుల్ గా క్వశ్చన్ చేసే వాళ్ళు, తెలిసిన వాళ్ళు, నాలెడ్జబుల్ లేరు. ఏదేదో నాన్ సెన్స్ అడుగుతాను నీ కాంట్రవర్సీ వీడియోలు, దానివల్ల జనాలకే ఉపయోగం. లెన్స్ ఏం వాడారు, కెమెరా ఏం వాడారు, ఎట్లా తీశారు, ఏంటి అసలు ఐమాక్స్ లెన్స్ ఏంటి, 35mm ఏంటి, ఇవన్నీ ఎవరు అడగలే. అవన్నీ నాకు చదువుకొని రెడీ ఉన్నా క్వశ్చన్ సర్టిఫికేట్ చెప్పడానికి, కానీ ఎవరు అడగలే. మీకు యాటిట్యూడ్ కాంట్రవర్సీలే కావాలి కాబట్టి వ్యూస్ కావాలి, ఇది మ్యాటర్. అండ్ ఆల్సో నా ప్రోడక్ట్ నా బాగుందని నేను చెప్పకపోతే ఎవరు చెప్తారన్నా? అండ్ నేను బాగున్నాను, నేను కష్టపడ్డాను, నా దాని గురించి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? యాటిట్యూడ్ అంటే ఇలా కూర్చోడం యాటిట్యూడా? అందంగా కూర్చున్నా ఒక 6 అడుగుల యువకుని, బాగున్నాడని అంటే ఏమైంది? పొగరెందుకు, బాగలేడు, అది ఇద్దని తొక్కే చేయమొచ్చది. నాకు తెలిసి నేనేందో, జనాలు చూసే వాళ్ళకి తెలిసి నేనేందో. సో డోంట్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లే. అండ్ ఆల్సో మొట్టమొ ఏం ఉపయోగం లేదన్నా, కష్టపడి వచ్చాను, మంచి సినిమా చేశాను, 10 మందికి ఉపయోగపడుతున్నాను నేను కూడా. 10 మంది నిజంగా నా సినిమాలో ఒక 200 మందికి జూనియర్ ఆర్టిస్టులు, ఒక 100 మంది ఫైటర్స్, ఒక 20-30 మంది టెక్నీషియన్స్, ఒక 20 మంది నాతోటి ఆర్టిస్టులు, అందరికీ నేను ఉపాధి ఇచ్చా, ఒక 25-30 రోజులు. ఇది కిట్ అయితే ఇంకో సినిమా ఇస్తా, కష్టపడుతున్నా, నన్ను ఎందుకు లాగాలని చూసి నాకు అర్థం కావట్లేదు అది నేను అనేది. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చిందన్న, నా సినిమా నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారన్న? చాలా మందికి వాస్తవం మాట్లాడుకోవాలంటే వీడు అమ్మాయిలతో ప్రాంక్లు చేస్తుండే, స్క్రిప్టెడ్ ప్రాంక్లు అన్నీ. అవునా? అన్ని రొమాన్స్, ముద్దులు, సెక్స్ కోసం మాట్లాడుతుండే. వీడి సినిమా తీయడం ఏంది అనేది కుళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటది కదా, తీయకూడదా? ఉదాహరణ కుళ్ళు అనేది ఉంటది కదా, అడుగుతున్నా తీయకూడదా? తీయొచ్చు, తీయకూడదు, తీసేశాను, ఆగస్ట్ 2nd వస్తుంది. నేనేమంటాను, కుళ్ళు అనేది ఉంటది ఖచ్చితంగా, ఎవరున్నా ఒప్పుకోకుండా ఒప్పుకోకపోయినా ఉండని, కుళ్ళుంటేనే ఎదుగుతామన్నా. అవతలవాడు జెల్సీ ఫీల్ అయ్యేలా ఉన్నామంటే మనం కొంచెం స్థాయిలో ఉన్నామని అర్థం. వర్క్ హార్డ్, కష్టపడతాం. సినిమా తీసినాం, సినిమా తీసేటప్పుడే ఎవరన్నా ఒక బిగ్ స్టార్ అంటే నీ రేంజ్ కి, మరీ పెద్ద స్టార్ కాకుండా, మెగాస్టార్ చిరంజీవి గారు కాకుండా, ఒక స్టార్, బిగ్ స్టార్, పాపులర్ స్టార్ తోని, పాపులర్ హీరోతోని ఆ సినిమా ట్రైలర్ గానీ టీజర్ గానీ అవకాశాలు లేదన్నా? పరిచయాలు లేవు, అవకాశాలు. ట్రై చేసినావా? ట్రై చేసినా పరిచయాలు లేవు, అవకాశాలు లేవు. అండ్ ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు ఒకడు, నాకు నేను వస్తా. సో అట్లా అనుకుంటే కాదు కదా, ఎందుకు కాదు? అదే ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మరి నాకు ఆకాశంలో ఫ్లైట్ అవుతాయని ఓడమని చెప్పారా? ఎవరు చెప్పరా? ఎగిరిచ్చారు రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు కష్టపడి అలా ప్రూవ్ చేశాను కదా. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తానా? జీరో నుంచి వచ్చి యూట్యూబ్ నుంచి వచ్చి నేను ప్రూవ్ చేస్తాను. పొగరంటారు దీన్ని, పొగరని పెట్టంటావు, చేతయ్య తనం నైన్ అంటా, నువ్వు చేతగా అంటాను, పొగరని నువ్వు అంటున్నావు, చేతయ్య దమ్ము కెపాసిటీ కష్టం నాకాడుందని నేనంట, అంతే సింపుల్ ఆన్సర్. ట్రై కూడా చేయాలనిపే, ఏం ట్రై చేయాలా? ఎవడికి ట్రై చేయాలా? వాళ్ళకి ఇట్లు లేక ములుగుతా ఉన్నారు, రకరకాలుగా కింద మీద పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే ఏమైతే తెలుసా? సో వాళ్ళ దగ్గర పోతే ఏమైతే తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే ఫ్లాప్ లో ఉన్నానయ్యా అని ఇద్దరు ముగ్గురు ఒక మీడియం స్టార్ హీరోలే అన్నారు, నేనే ఫ్లాప్ లో ఉన్నాయా, నువ్వు కలిసి ప్రాంకులు చేసావని చెప్పి చూడు ఇట్లా ఆపోజిట్ గా మాట్లాడతారు ఏమంటే. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నీ దగ్గరికి రాలేదు, అందుకే రీజన్. ఎవరి దగ్గరికి సినిమా కోసం మాట్లాడదాం మనం, అంటే నేను ఉన్న విషయాల్లో మాట్లాడుతున్నా గానీ నీకు మైనస్ చేయాలా? ఎలా సర్టిఫై చేస్తారు? నేను మంచోడు చెడ్డాడని మీరు ఎలా సర్టిఫై చేస్తారు? ఇదేమైనా స్కూల్లో ప్రిన్సిపలా, లేకపోతే సొసైటీలో జడ్జిలా మీరు? లేదా నాపైన ఏమైనా కేసులు ఉన్నాయా? ఎలా మీరు సర్టిఫై చేస్తారు? యూఆర్ దిస్ యూఆర్ దట్ అని నేను మిమ్మల్ని సర్టిఫై చేయనా? ఊరికే ఉదాహరణ మాట్లాడదాము, నా గురించి మాట్లాడగానే. సో గలీజ్ ప్రాంకులు కాదంటారు మీరు చేసిన, ప్రౌడ్ గా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా దమ్ముంటే ప్రూవ్ చేయండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై, అంటే ఏం మెసేజ్ ఇస్తుంది? మెసేజ్ అని నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మెసేజ్ చేయడానికి నేను రైటర్ కాదు, పద్మభూషణ అవార్డు గ్రహీత కాదు, సమాజానికి సొసైటీకి ఉపయోగపడే కూడా ఇవ్వచ్చు. హెల్పింగ్ వీడియోస్ చాలా చేసా, అవి పట్టించుకోరా, అవి అడగరా మీరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అమ్మాయి మహాభారతం కోసం చెప్తుంది ఇన్స్టాలో, చాలా మంది చాలా ఫేమస్ అయినాయి, ఆమె చెప్తుంది నా కంటెంట్ ఇదబ్బా, అందరూ మహాభారతం చెప్తే హెల్పింగ్ హ్యాండ్స్ లాంటివి ఉన్నాయి. హెల్పింగ్ వీడియోస్ చేశాను, మీరు చూడలేదు, చూపించమంటారు ఓపెన్ చేసి, చూపించమంటారు ఓపెన్ చేసి. న్యూస్ కోసం మీరు ఈ విధంగా చేస్తారు? అంతే, న్యూస్ కోసం కాదు, అన్ని చేస్తాం, ఎంటర్టైన్మెంట్, ఫన్ను, రొమాన్స్, కామెడీ అన్ని ఉంటాయి. 9 కళలు అనేది 9, ఆ 9లో అన్ని రకాలు ఉంటాయి కళలు అనేటి. ఉదాహరణ చెప్తున్నా, ఏది తక్కువ కాదు, ఏది ఇది హెల్పింగ్ వీడియో కదా. ఒక పెద్ద ఆయన గ్రీజ్ పట్టుకునే పెద్ద ఆయన గ్రీజ్ పట్టుకునే పెద్ద ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూపి ప్రమోషన్ అవుతుంది,
కొంచెం నా చూసినంత అమౌంట్ చేతికి ఇచ్చా, ఇటువంటి వాళ్ళు ఒక 20 వీడియోలు చేశా, నా దగ్గర ఉన్న చేశా, ఇంకా అవి చేసుకుంటా పోతే నాకు ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి, నాకు హెల్ప్ అని వీడియోస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ నేను చేయలేను, సినిమా తీయాలి, డబ్బులు కావాలి, డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తే ఎక్కువ చేయొచ్చు, 10 కోట్లు సంపాదించాలి. ఈ వీడియోలు అలా వచ్చినాయి మరి, ఎంటర్టైన్మెంట్, వాళ్ళు కూడా ఫేమ్ అవ్వాలి, మేము కష్టపడాలి ఎదగాలని. దీన్ని మీరు సొసైటీ ఎందుకు చూస్తున్నారు? సో మీతో ప్రాంక్ చేసిన వాళ్ళు ఎంత మంది ఎదిగారు మీతో పాటు? శ్రీకాంత్ రెడ్డి అంటే ఫేమ్ అయ్యిండు నా కష్టంతో అయ్యా, ఆవిడ వచ్చి గొడవ పెట్టింది, దాని వల్ల 10 మంది కొంతమంది ఎక్కువ తెలిసింది, అంత మించి దాని తర్వాత కూడా వచ్చింది, దాని తర్వాత కూడా ఇప్పుడు ఇంకెక్కువ ఫస్ట్ నేను పని చేస్తేనే కదా ఆవిడ నా దగ్గరికైనా వచ్చింది, నేను కష్టపడ్డా కదా, నా కష్టం ఫస్ట్, తర్వాత ఎవరైనా పాయింట్ 1 పాయింట్ 2 ఎవరైనా ఒక వీడియో రెండు వీడియోలు చేసి ఎవరు నిరంతరం కృషి చేయాలి, రోజు సాధన చేయాలి. ఇంత అనుకోండి, ఇంతలో రోజు ఇంత రోజు ఇంత రోజు ఇంత రోజు ఇంత రోజు చేసుకుంటే ఇంత సాధిస్తాం, ఒకే రోజు ఇంత అవ్వదు ఏది జీవితంలో. సో ప్రతిరోజు రొంత కష్టపడాలి, ఇది మోటివేషన్. ఇది నేను నేర్చుకున్నా, అదే పాటిస్తున్నా, 4 ఏళ్లలో ఇంతవరకు వచ్చా, 2 ఏళ్ళు యూట్యూబ్, 2 ఏళ్ళు సినిమా, టైం వేస్ట్ కాకుండా. ఎందుకు ఆవిడతో నాకేం సంబంధం? ఆవిడ పెట్టుకోవాలి, బ్రేక్ ఏం రాలే, ఆవిడనే నేను ఎక్కువ ఫేమస్ చేశా. కరెక్ట్ కళ్యాణి అంటే ఊరు అంత ముందు కూడా తెలియదు, అప్పటికి కరెక్ట్ కళ్యాణి తెలుసు, నేను ఎంత ఫేమస్, ఆమె ఎంత ఫేమస్, అప్పుడు ఇద్దరం కలుపుకోవడం, ఇద్దరం కొంచెం ఫేమ్ అయ్యాం. ఆమె సినిమాలు చేసి నువ్వు చేయలేదు, సినిమాలు చేసినంత మాత్రం తెలిసిపోతారా? అంటే కరెక్ట్ కళ్యాణ్ అనడమే ఫేమే, తెలుసు అందరికి. సరే, లెట్ ఇట్ బి, మీరు ఆమె ఫేమ మాట్లాడుతున్నారు, మీరంతా ఒకటే, సో వాటి ఏంటి అయితే, పంచాయతీ ఏంది? సో ఆమె వల్ల మీరు ఫేమ్ అయినారా కాలేదా? నేను అసలు కాలేదు, అసలు ఫేమ్ కాలేదు, ఏం కాలేదు, నా కష్టంతో నేనైనా ఏదైనా నా కష్టమే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. సినిమా తీయడానికి కారణం కసి అంత కరెక్ట్ కళ్యాణే కదా? కసి కాదన్నా, నేను యాక్ట్ అవ్వాలని వచ్చానన్నా, కుదరలేదన్నా, నాకు చెప్పిన కుదరలేదు కాబట్టి యూట్యూబ్ చేసుకుంటూ వచ్చాను, అది మరి పని చేసుకోవడం తప్ప. ఇప్పుడు మీరు ఫస్ట్ యాంకరింగ్ చేస్తారు, ఒకే ఛానల్ చేస్తున్నారా, వేరే వేరే ఛానల్ చేస్తున్నారా, ఒకే చోటు ఉన్నారా, వేరే ఈవెంట్ చేస్తున్నారా, డైరెక్ట్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, యాంకర్ అవ్వాలనుకుంటున్నారా, నెక్స్ట్ న్యూస్ రిపోర్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా జీవితంలో ఎదుగుతూ ఉంటారు, కామన్ గేమ్ ఆఫ్ ఇండియా ఏంది? ఓకే, మరి ఎడ నేర్చుకునేవన్నీ మాటలు, మాటలు ఏముంది, స్ట్రైట్ మాట్లాడుతున్నా ఉన్నది, మాటలు ఏం కాదన్నా, స్ట్రైట్ మాట్లాడుతున్నా, మాట కొంచెం ఇట్లా గట్టిగా ఉంటది వాయిస్ వల్ల, అంత మించి నథింగ్ రాంగ్. పుష్ప సినిమాతో మాట్లాడుతున్నా నేను, ఇట్లానే హీరో కాలంగా కాలేసుకుని కూర్చున్న తర్వాత ఆ పక్క వాళ్ళు అంటారు కదా, ఇంత అరిటీ ఉంటే మీ గురించి అంటారు కానీ నేను వేసుకుంటాను, ఇట్లా తిప్పుతాను, పెయిన్ వచ్చి నేనే భయపడి. సినిమాలో నా కాలు నాది, వీనికి కాలు గురించి కాదు, వీని అరిట్యూడ్ ఇంత ఉంది, అయితే మంచి పొజిషన్ పోతాడు, లేకపోతే సంకనాకి పోతాడు అంటే డైరెక్ట్ హిట్ కావడమే, సంకనాకి పోయేది ఏముండదు, అంతేనా? ఏముండదు, ఐ డోంట్ కేర్ అట్ ఆల్, అండ్ నా వర్క్ నన్ను నిలబడుతుంది, పని చేస్తే నిలబడతాం ఏ పొద్దునైనా. అన్న మీకు విషయం తెలుసా, బిల్ క్లింటన్ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు కుష్టు వ్యాధి సంథింగ్ ఏదో, అండ్ 6-7 సార్లు ఓడిపోయాడు, దేంటో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో, 7వ సారి 8వ సారి గెలిచాడు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇదైతే నిజం నేను చెప్పేది, అర్థమవుతుందా? చేస్తూనే పోవాలి తప్ప ఆగిపోకూడదు. బిల్ క్లింటన్ కదా, అబ్రహాం లింకన్, లింకన్ క్లింటన్ కదా, అందుకు కన్ఫ్యూజన్ అయ్యా, 17 సార్లు ఓడిపోయా మరి, లింకన్ క్లింటన్ అందుకు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నా, అంత చేశారు ఆయన. అట్లా ఇక్కడ ఎవడు మంచోడు కాదు, ఎవడు దేవుడు కాదు, అర్థమైతుందే? ఒక ఒక చిన్న తప్పు చేస్తే నువ్వు ఎదవ అంటారు, ఒక 5 ఏళ్ళు కష్టపడి మంచి పనులు చేస్తే నువ్వు దేవుడు అంటారు. దిస్ ఇస్ ద థింగ్ దట్ హ్యాపెండ్. ఓకే, లారీ గురించి మాట్లాడదాం, లారీ చాప్టర్ 1 ఒకవేళ పీకింది అనుకో సినిమా, ఏం పరిస్థితి? ఏం లేదు, మళ్ళీ పీక్తా సినిమా, ఇంకోటి తీస్తా, చాప్టర్ 2 రెడీ ఉంది, చాప్టర్ 2 కాదు వేరే కథ తీస్తా, చాప్టర్ 2 మళ్ళీ గట్టిగా తీస్తా, ఇంకోసారి రెడీ ఉన్నాయి కథలన్నీ, కథలు చాలా ఉన్నాయి, 6-7 కథలు రెడీ ఉన్నాయి, అండ్ సాలిడ్ గా తీస్తా, అండ్ బయట వాళ్ళు వచ్చిన వాళ్ళతో కలిసి తీస్తా, అంతే నాకు సెట్ అయ్యింది. ఇండస్ట్రీలో కానీ కొంతమంది యాక్టర్లను తీసుకుంటారు మీ సినిమాలకి, అడుగుతావా? బడ్జెట్ బట్టి అన్న, బడ్జెట్ ఉంటే పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతాం, ఎవరైనా సినిమా అయిన తర్వాత మైండ్ లో ప్లాన్స్ ఉంటాయి కదా, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం కానీ? అవునా, ప్రయత్నం జరుగుతుందన్న, కొంతమంది అడుగుతున్నా అంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారన్న, ఎవరు సిన్సియర్ పీపుల్, ఎవరు ఏంటని ప్రొడ్యూసర్లు గ్రహించలేకపోతున్నారు, పిచ్చి పిచ్చి వాళ్ళతో సినిమాలు తీసి మోసపోయి రోడ్డు నిలబడి మా సినిమాలు ఆడట్లేదని బాధపడుతున్నారు. చూస్ రైట్ పీపుల్, ట్రావెల్ విత్ రైట్ పీపుల్, కంటిన్యూ విత్ రైట్ పీపుల్ అని నా అభిప్రాయం, కరెక్టా కదా? అంతేగాని ఏదో ఎవరితో వాళ్ళతో సినిమాలు తీసి ఎందుకు, కష్టపడేవాళ్ళంతా తీయండి, కష్టపడేవాడు రోడ్డు నిలబడైనా బొమ్మను నిలబెడతారు, అది చేయాల్సింది. నేను ఈ బాధ ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా దగ్గర డబ్బులు లేనప్పుడు అడిగా, ఎవరు తీలా, డబ్బులు ఉన్నప్పుడు నేను పెట్టుకుంటా అన్న, అప్పుడు కూడా రాలా, కారణం నమ్మకం లేదు నేను కొత్త అని. ఇప్పుడు సినిమా తీసాక విజిటింగ్ కార్డ్ లాగా ఇప్పుడన్నా తీయాలి, ఇప్పుడు కూడా తీయలేదంటే వాళ్ళకంత మూర్ఖులు ఎవరు, ఇంకెవరు లేరు. సినిమా తీసిన చెప్పుకోవడానికి లారీ చాప్టర్, అవునా, విజిటింగ్ కార్డు ఉంది, లారీ చాప్టర్ ప్యాన్ ఇండియా సినిమా ఉంది, ప్యాన్ ఇండియా సినిమా ఉంది నాకాడ, దమ్మున్న ప్యాన్ ఇండియా సినిమా, ఎవరు దమ్ముంటే మాట్లాడము. నెక్స్ట్ డైరెక్టర్లు హీరో కాదు, సినిమాలో క్యారెక్టరిజం చేయండి, చేస్తావా? అది చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం మంచి సినిమా అయ్యి కథ బాగుండి కొంచెం డబ్బులు ఇస్తా అంటే చేస్తా అన్న, లేదు అడప అంటే వేసుకుంటా గట్టిగా, అది మ్యాటర్, అడప అంటే ఆలోచించి. సపోర్టింగ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఎందుకు చేస్తా, నాకన్నా పెద్దోడు అయితే హీరో చేద్దాం, లేకపోతే అంతేనా, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, అంతే, ఏ ఇంత ఈ సినిమా చూడు, పక్క హంటింగ్ స్టార్ హర్షవర్ధన్ ఎలా ఉన్నాడు,
ఆయనకన్నా దమ్ముంటే చూపి మాట్లాడదాం అంతే, లేకుంటే మ్యాటర్ ఎందుకు? ఏమో మైండ్ లో ఏం నడుస్తుంది ఇప్పుడు, సినిమా సడన్ గా బ్రేక్ అయింది అనుకో, లైక్ అర్జున్ రెడ్డి ఏం చేస్తావు ఇప్పుడు, శ్రీకాంత్ రెడ్డి ఏం చేస్తావు? ఏం లేదు, చాలా వినయంగా ఉంటా, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయాలు, మీ యాంకర్ల మటుకు అసలు మీ యాంకర్లను మటుకు అందరికి, మీ అందరికి సర్ప్రైజ్ ఉంది థియేటర్ లో, మీ యాంకర్లు అందరికి సర్ప్రైజ్ ఉంది థియేటర్ లో. నువ్వు ఇప్పుడే వింటలేవు అసలుకి? ఎందుకు వింటలేవు అన్న? నువ్వు ఇంకా అప్పుడు వినయంగా ఉంటా అంటే కూడా నమ్ముతారు అన్న? నేను చాలా సౌమ్యం అన్న, పర్సనల్ గా చాలా వినయంగా ఉంటా, నీకు తెలియదు పర్సనల్ గా మంచి బ్రేక్ వస్తే నీ పక్కన 10 మంది ఉంటారు దగ్గర కూడా రాని, అట్లా ఎందుకు అనుకుంటా అన్న? ఇప్పుడు కూడా ఏం చేస్తాను తెలుసా, ఫేస్బుక్ లో ప్రతి మెసేజ్ రిక్వెస్ట్ చేసి చదువుతున్నా ఏం చెప్తున్నారు నా గురించి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కామెంట్లు అయితే పాజిటివ్ వస్తున్నాయి. నేను ఎవరిని మాయం చేయలేనా మీ వల్ల? అవి ఆర్గానిక్ కామెంట్స్, ఆర్గానిక్ వస్తున్నాయన్నా, మనం చేసింది ఏం లేదు. డౌట్ హానెస్ట్ గా ఆర్గానిక్ కామెంట్స్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దోస్ పీపుల్ బిహైండ్ మీ అండ్ అంతే అన్న. అండ్ కష్టపడి సినిమా చేశాను, నా కష్టాన్ని గుర్తిస్తారన్న. పల్లెటూళ్ళలో ఉండే ప్రతి మనిషి కష్టం విలువ తెలిసిన వాళ్ళు, సిటీలలో ఉండే వాళ్ళు కష్టం కూడా తెలిసినాడు. కానీ కొంతమంది ఎవరైతే నా ఎదురు కుర్చీలో కూర్చొని ఉన్నారో వాళ్ళు మటుకు కష్టం తెలియకుండా సరే యాంకర్స్ గురించి ఏమంటున్నా చెప్పారు. సినిమాల్లో మంచి మీకు మంచి ఏది థ్రిల్ ఉంది నా సినిమాలో, డైలాగ్ ఉందా? ఓపెనింగ్ ఓపెనింగ్ లో ఉంది, కావాలని చేశాను డైలాగ్ కూడా కావాలి. నిజంగా యాంకర్స్ అందరికీ ఒక థ్రిల్ ఉంది. నిన్ననే చేసా, డబ్బింగ్ చేసి డిఏ లో ఫైనల్ పుట్ పెట్టేసి వచ్చా. ఏం పెట్టినా అదే, మీరు సర్ప్రైజ్ థియేటర్స్ లో వచ్చి చూడాలి. సో అందరు యాంకర్ సపోర్టివ్ ఎవరు లేరు అసలు? ఉన్నారు, దానికి అన్ని మూకుమ్మడిగా పెట్టా, ఒకటి పెట్టా, మీరు చూడాలి తప్పకుండా. యూ హావ్ టు సీ. యాంకర్స్ కి సన్మానం చేస్తే సన్మానం ఏదో అట్టాడే అట్టాడే, పాజిటివ్ ఉంది. మీరు నెగిటివ్ అయితే నేను నెగిటివ్ కాదు కదా, నేను పాజిటివ్ అనమాట. ఓకే, సో మైండ్ లో ఏం నడుస్తుందని అడిగినా కదా, సడన్ గా బ్రేక్ వస్తే ఏం చేస్తాం? ఏం చేయనన్న, నిజం చెప్తానా, మంచి సినిమాలు తీస్తానా అండ్ జనాలకు డబ్బులు వేస్ట్ చేసే సినిమాలు తీను. ఒక 2-3 మంచి సినిమాలు తీస్తాను, అది కష్టపడి మంచి సినిమాలు తీస్తాను, చాలా కష్టపడతాను, కొంతమందికి ఉపాధి వచ్చే విధంగా చేస్తాను, అంతే అన్న, ఇంకేం లేదన్న. సో నువ్వు ప్రాంకులు చాలా ప్రాంకులు చేసినావు కదా అమ్మాయిలది, అమ్మాయిలకు నువ్వే ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ మొత్తం? స్క్రిప్టెడ్ వీడియోస్ అవన్నీ హైడ్ చేసుకుని చేసిన వీడియోస్. అవును అవును, ముద్దు పెట్టుకుందాము అంతే, పెళ్లి చేసుకుందాము అంతే, పిల్లలం కదా అంతే, మాటలు అవి జస్ట్ కామెడీ ఫన్, ప్రతి ఇంట్లో ప్రతి చోట ఉంటాయి అవి. సో ఎక్కడ నుంచి తీసుకొచ్చినావు ఆ అమ్మాయిలని? ఎక్కడ నుంచి? కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులు అలా ఇలా తెలిసిన వాళ్ళు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన వాళ్ళు, మాతో వీడియో చేయనే వాళ్ళు, రకరకాల వాళ్ళకు, వాళ్ళు కొంతమంది ఫ్రీగా చేస్తారు, కొంతమంది వీడియో, కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొన్ని సినిమా ప్రమోషన్స్ హీరోయిన్స్ ఉంటాయి, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఎంత తీసినావు? 1000 రూపీస్, 1500, 2000 అలా ఉంటది అంతే. బేసిక్గా సిచ్యువేషన్ అంటే 15 నిమిషాలు ఉంటది వీడియో, వేరే వాళ్ళు 4-5 కలిసి చేసుకుంటే ప్లాన్ చేస్తారు అలా, అప్పుడు తక్కువ వాళ్ళకి ఒక 3-2000 అలా వస్తుంది కొంతమందికి అట్లా. కొంతమంది ఫ్రీగా చేశారు మై ఫ్రెండ్స్, కొంతమంది 10 నిమిషాలు 15 నిమిషాలు 1000 రూపాయలు అట్లా ఇస్తారు అంతే అంతే. అది శ్రీకాంత్ రెడ్డి వీడియోలు, వీడియోలో అమ్మాయిలను యాక్ట్ చేయించుకుని తర్వాత అమ్మాయిలను వాడుకుండు అనేది కూడా ఉంది. ఏమంటదండి, ప్రతి ఒక్కరిని అడుగుతుంటారా, ఇది ఒక డైలాగ్ వేసేయాలి జనాల మీద, మా గుడ్డ కలిసి అట్లా వేసేయాలి అడిపైన. ఎవడన్నారు ఇవ్వడంలా మీరు అంటున్నారు, వాడుకుంటే ఎందుకన్న మాటలు? నేను ఒక యాక్టర్, ప్రొఫెషనల్ గా ఉన్నాను. ఓకే, ఇంతకుముందు అంటింగ్ రాంగ్, నో నో నో, నాట్ అట్ ఆల్, దోస్ రూమర్స్ ఆర్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అంతే, ఒకటి యాక్టింగ్ వరకే పరిమితం, యాక్టింగ్ వరకే పరిమితం. నా దగ్గర నెంబర్లు కూడా లేవాలి, రిలీజ్ అయితే కొన్ని వీడియోలు రిలీజ్ షూటింగ్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్ బాగాలేవు మాకు నచ్చలేదని కొంతమంది డిలీట్ కూడా చేపిస్తారు. కొంతమంది రియల్ సీరియస్ యాక్టర్స్ ఉంటే వాళ్ళు వీడియోలు ఉన్నిస్తారు అట్లనే. అది సో మీరు చేసిన ప్రాంక్లు అన్ని కూడా తెలుగు అమ్మాయిలతోనే చేసారు ప్రాంకులు చాలా వరకు కూడా. అవునవును. సో ఎందుకు మీ సినిమాలు ఎందుకు పెట్టుకోవాలి తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా? ఒక 2-3 క్యారెక్టర్లు ఇచ్చాము, ఫ్రెండ్ క్యారెక్టర్, ఆంటీ క్యారెక్టర్ అట్లా ఉన్నాయి కొంతమంది. హీరోయిన్ మెటీరియల్ వాళ్ళు ప్రాంకుల్లో చేసిన వాళ్ళు అంటే చేసిన వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు, ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, వీడియో చేస్తారు, ఒక నెల హైదరాబాద్ లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, కుదరరు, ఫోన్ చేసి చేస్తారు. కొంతమంది పెళ్లిళ్ళు ఉంటాయి, కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు సీరియస్ యాక్టర్స్ కాదు, ప్రాంక్ టైప్ కొనుగోలు చేస్తారు, 10 నిమిషాలు వస్తారు, అట్లా రకరకాల థింగ్స్ హీరోయిన్ గా చేయరు, చేయరు కాదు, అప్రోచ్ అవ్వలేదు. అండ్ వాళ్ళు కూడా అప్రోచ్, నేను ఆడిషన్ అని పెట్టాగా అప్రోచ్ అవ్వాలి కదా, వాళ్ళైనా అవ్వాలి కదా, మాకు ఉంది అని, నాకు ఉన్న కాంటాక్ట్ లో అప్రోచ్ అయ్యాను, నా స్టేటస్ లో పెట్టా. తర్వాత తెలుగు అమ్మాయిలు చేయనన్నారా? అప్రోచ్ కాలేదు ఎవరు తెలుగు వాళ్ళు, కొంతమంది యాక్టర్ అటు హీరోయిన్ అని వచ్చారు కాఫీ షాప్లకు వచ్చారు, వచ్చి నువ్వు సినిమా తీస్తున్నావు యూట్యూబర్ సినిమా అయిపోవచ్చు, కొత్త వాడివి, బడ్జెట్ వాడు, డైరెక్టర్ వాడు, నమ్మకాలు లేక వాళ్ళు చేయలే. అదో రకం వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అంటే ర్యాంక్ వల్ల వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఉండే వాళ్ళని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు వచ్చి దోస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అప్పుడు రిప్లై ఇవ్వరు వాళ్ళు, వాళ్ళ కథ వేరు. అండ్ దిస్ ఇంకా ఆగస్ట్ లో వర్షాలు పడుతున్నాయి, నేను వెళ్ళిపోవాలి, ఇమీడియట్ షూట్కి వెళ్ళాలి, నా ఫ్రెండ్ మేనేజర్ లాస్ట్ ఇయర్ సుబ్బారెడ్డి ఉంటే అతని ఫోన్ చేసి లెట్స్ గో ఫర్ ద మూవీ అది ఇది అంటే, లెట్స్ ప్రొఫైల్స్ కావాలంటే ఒక 6 ప్రొఫైల్స్ పెట్టాడు, సెట్ అవ్వాల, ఒక 1 వీక్ వెయిట్ చేశాము, ఇంకొక 20 ప్రొఫైల్స్ వచ్చాయి, వాటిల్లో ఒక ప్రొఫైల్ సెట్ అయితే అమ్మాయి పిలిపించి ఆగస్ట్ 2 షూట్కి వెళ్ళిపోయాం. ఆగస్ట్ 2 ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేదు, తెలుగు వాళ్ళు అదే వచ్చిన వాళ్ళు ఇలా చేశారు, అవమానించారు, వాళ్ళు చేయలేకపోయారు,
కొంతమంది సెట్ అవ్వలేదు సినిమా అనేది కమర్షియల్ మీడియం, ముద్దు ముచ్చట అవన్నీ ఉన్నాయి సినిమాలో. అవమానించారు, కొంతమందికి ఇష్టపడలేదు. ఇష్టపడలేదు ముద్దు ముచ్చట అవన్నీ ఉన్నాయి సినిమాలో. కారణం ఇది యాక్షన్ సినిమా, లారీ డ్రైవర్ వైఫ్ క్యారెక్టర్ కమర్షియల్ మూవీ, ఆ కమర్షియల్ మూవీ అన్ని ఉంటాయి. ఇప్పుడు లవ్ స్టోరీలో కూడా ముద్దులు ఉండవు, ఉదాహరణ ఎన్ని సినిమాలో లేవు. కానీ మీతో అడ్గడము వాళ్ళకి నచ్చలేదు. సరే నేను ఎదవని, ఓకే హ్యాపీనా? అరే హ్యాపీ క్వశ్చన్ అడుగుతాను నేను, నాతో యాక్ట్ చేయడం కాదు. వాళ్ళ క్యాపబిలిటీ లేదని చెప్పండి. ఓకే, వాళ్ళ క్యాపబిలిటీ లేదని క్రెడిబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో యాక్ట్ చేయడం ఏంది? నాది సినిమా సాలిడ్ సినిమా తీసి రెండు ఇష్టం ఉంటే యాక్ట్ చేస్తారు కదా, ఇష్టం ఉండ బొక్క పరీక్ష. వాళ్ళకి పర్మిషన్స్ లేవు, వాళ్ళ ఆలోచన వాళ్ళవి. మనం ఎందుకు అప్రోచ్ అవ్వడం, అడగడం మన అవకాశము. తెలుగు అమ్మాయి అయితే తెలుగు అమ్మాయి దొరకలేదు, అది విషయం. నన్ను ఎందుకు అంటారు, నన్ను ఎందుకు అంటారు అంటారా? క్రెడిబిలిటీ వాళ్ళకి లేదు, దొరకలేదు మీ సినిమాకి కదా. అవును, అందుకే దొరికింది కదా. ఇప్పుడు తీసి చూపించా కదా ఆల్రెడీ, దొరకపోతే ఐ డోంట్ కేర్. ఎంతమంది ఒకరు చెప్తా, మీరు వస్తే తీస్తాం, రాకపోతే తీయం, అంతేనా కదా? అంతేగా నన్ను ఎందుకు అంటారు? నేను ఏమంటున్నా, అవకాశం ఇచ్చేది ప్రొడ్యూసర్ కూడా నిన్ను హీరోలాగా చూడలేదు కదా అంటున్నా తెలుగు అమ్మాయిలు, అంతే కదా. సో అందుకే చెప్పే యాకర్లందరికీ ఒక ఒక డిస్క్లైమర్ ఉంది. ఏముంది చెప్ దాంట్లో, ఏముంది చెప్ నిజమే కదా. లెట్ ఇట్ బి, రైట్, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి సినిమా చూపించి సినిమా తీసి ఆ రోజు మీ అమ్మ నువ్వు ఆనందలో నా సినిమాలు వేస్తే మంచి గుర్తింపు వస్తున్నాయి నీకు అని చెప్పి మరి రాని వాళ్ళను అవమానించిన వాళ్ళకి అదే అదే వాళ్ళు వాళ్ళు రిగ్రెట్ అవుతుంటారు. ఇప్పుడు ఫీల్ అవుతుంటారు. మొన్న నైట్ కూడా కర్ణాటక ఒక అమ్మాయి ఉంది, కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్ లో ఒక అమ్మాయి ఉంటుంది బీదర్ లో. అమ్మాయి మెసేజ్ చేసింది, నేను వస్తాను యాక్ట్ చేస్తాను అని. బట్ తనకేదో ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో వేరే షూట్ ఏదో ఉంది, రాలే హ్యాండ్ ఇచ్చింది. తను మొన్న ఫోన్ చేసింది, శ్రీకాంత్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ మిస్ యువర్ ఆపర్చునిటీ అని మొన్న నైట్ మెసేజ్ చేసింది. చాలా బాగుంటుంది అమ్మాయి. ఓకే, మరేంది ఉండరు కదా చాలా, అలా వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ పరిస్థితులు అలా రకరకాలు తయారు చేస్తాయి. ఆగస్ట్ 2nd లారీ చాప్టర్ 1. ఎంత బడ్జెట్ మూవీ ఇది? బడ్జెట్ మొత్తం 2 crore అయిందన్న. 2 crore, 2 crore మొత్తం నువ్వే పెట్టుకున్నావు? మొత్తం నేనే పెట్టుకున్నా. అవన్నీ బ్యాంక్ వీడియోల పైన సంపాదించింది. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్, యూట్యూబ్ ఛానల్లో అండ్ ఫేస్బుక్ లో రెండిట్లో కలిపి సంపాదించింది. 2 సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేస్తే వచ్చింది. అండ్ చాలా వీడియోలు అప్రాక్స్ నెలకి ఎంత వస్తుండ? 3-4 lakh వస్తుండనా? అంతే, రెండిట్లో కలిపి, ఫేస్బుక్ యూట్యూబ్ రెండిట్లో కలిపి అంతే. కానీ నాకు చాలా తక్కువ వచ్చింది వేరే వాళ్ళతో పోలిస్తే. అంటే లైక్ బిగ్ బాస్ రివ్యూస్ వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నారు, ప్రతి నెల 30 lakh వస్తుంది వాళ్ళకి. నాకు 2 సంవత్సరాలకు వచ్చింది 140. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, చాలా తక్కువ వచ్చింది నాకు. యా, ఓకే. సో ఆ డబ్బులతో ఏదైనా బిజినెస్ చేద్దాము అదని ఏమనుకోలేదు. ఇంకా సినిమా అయినా ప్రపంచం, సినిమానే చేయాలి, సినిమా చేయాలి. ఇదే బిజినెస్, సినిమా అనేది బిజినెస్ యాక్చువల్లీ. ఓకే, మై బిజినెస్ యాక్చువల్లీ, బట్ విత్ లవ్ అండ్ ప్యాషన్ అండ్ ఎఫెక్షన్. బిజినెస్, సినిమా కూడా బిజినెసే. నేను దీన్ని బిజినెస్ గానే చూస్తున్నా, ప్యాషన్ అండ్ లవ్ చేస్తున్నా. అయితే చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు, మనం కొంచెం టాలెంట్ పెట్టచ్చు, నేర్చుకోవచ్చు, బాగుంటది, కల్చర్ ఉంటది, అండ్ బుక్స్ చదవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, మనుషులతో కలవచ్చు, ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, స్టంట్స్ నేర్చుకోవచ్చు, మ్యూజిక్ సంబంధించి నేర్చుకోవచ్చు, క్రియేటివ్. ప్రతిదీ క్రియేటివ్ ఉంటది. సో ఐ లవ్ దిస్ ఫీల్డ్, దట్స్ ఇట్. బట్ బిజినెస్ గా 24 క్రాఫ్ట్స్ లో 10 క్రాఫ్ట్స్ చెప్పండి, ఏం చెప్తా టకటక 10 రాసుకో. ఎడిటింగ్, డైరెక్షన్, స్టంట్స్, మ్యూజిక్, స్టోరీ రైటింగ్, తర్వాత దాని పేరు ఏమంటారు, కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సిజీ, విఎఫ్ఎక్స్, తర్వాత ప్రొడక్షన్, కాస్ట్యూమ్, మేకప్ అన్ని చెప్పేది. ఎడిటింగ్ డబ్బింగ్ అని చెప్పేసి ఆల్రెడీ. ఇప్పుడు ఏం చెప్పా? 15 చెప్పా. ఈ పక్క 5 నుంచి పక్క 15. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంటాయి. అవునవును. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అన్న హ్యాండిల్ చేస్తుంటే? నేర్చుకున్నా అన్న పనులు, కొన్ని నేర్చుకున్నా దాంట్లో ప్రొఫెషనల్స్ దగ్గర. స్టంట్స్ చేసిన ఫైట్స్ నువ్వే అంటున్నావు, ఏమన్నా చేసినా అంతమందుకు? ఏం లేదన్నా, అలాంటి ఏం లేదు. నేర్చుకున్నాను ఈ సినిమాకి రియలిస్టిక్ ఫైట్స్ కావాలని. రియలిస్టిక్ గా నేను కొన్ని సినిమా హాలీవుడ్ తెలియ టాలీవుడ్ సినిమాలే ప్రాక్టీస్ టాలీవుడ్ సినిమాలే చూసి నేర్చుకున్నా. మళ్ళీ టాలీవుడ్ హాలీవుడ్ ప్రాక్టీస్ కూడా నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేశాను. మాస్టర్ 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 ఎవరు లేరు, డైరెక్ట్ నువ్వే. నేనే నేను చేసుకున్నా, నాకు అవసరం కాదు చేసుకున్నా. ఎందుకంటే ఈ సినిమాని 7 to 14 crore అయితే వేరే వాళ్ళు చేయాలంటే. ఈ ఫైట్లు కానీ ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా? మిర్చి సినిమా, మిర్చి సినిమా కొన్ని పెట్టుకున్నా. ప్రభాస్ గారి సినిమా అంటే దాంట్లో ఫ్యాన్ అనుకుంటాను. ప్రభాస్ ఫ్యాన్, ప్రభాస్ అన్న ఫ్యాన్. అయితే దాంట్లో ఉన్న ఎగ్జాక్ట్ ఫైట్స్ ఉన్నావు, మంది మంది వేరుంటాయి. కొన్ని షార్ట్స్ జస్ట్ ఎలా తీసారు వాళ్ళు ఏంటి అని చూశాను అంతే. మంది స్టైల్ వేరు, కథ వేరు, ఎలా ఉంటాయి వాళ్ళు, ఎలా చేశారు, ఎలా అని కొన్ని నేర్చుకున్నా రియలిస్టిక్ గా. దెన్ ఇంకా నేను పెన్ పేపర్ మీద స్క్రిప్ట్ షార్ట్ షార్ట్ రాసుకుని డిఫరెంట్ కెమెరాస్ పెట్టుకుని. ప్రభాస్ గారు క్యామియో ఉందా చిన్నగా? అన్న వస్తే నా దగ్గర థియేటర్లు తగబడిపోతాయి. ఆయన ఎందుకు వస్తారు అంటూ బచ్చగా నేను ఆయనకు ఆ టైప్ లో ఇప్పుడు మీరు ఐడియా ఇస్తున్నారు పార్ట్ 2 లో పెడతా ప్రభాస్ అన్నని. ఓకే, అంటే ఆయన లాగా ఏదైనా వేసి పర్మిషన్ తీసుకుని గట్టిగా పెడతా. తీసుకోవాలి పర్మిషన్, ఖచ్చితంగా తీసుకోవాలి, అడగాలి, చేయాలి. వాళ్ళ గౌరవం కదా, వాళ్ళ మార్కెట్ కదా, పెద్దవాళ్ళు కదా. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎడిటింగ్ అంతా మీరే చేసుకున్నారు, నువ్వే పర్సనల్? అవును. ఓకే, సో ఎడిటింగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు ట్రైలర్? ట్రైలర్ రచ్చ 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 మామూలుగా ఉందా రచ్చ? మీరు ఓపెన్ చేసి చూడండి ట్రైలర్, కమెంట్స్ చదవండి. చూస్తున్నాను సాంగ్స్ అవన్నీ కూడా చూస్తాను. మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ ఒకటి రెండు బాగున్నాయి, రెండు సాంగ్స్ గుర్తులేదు కానీ ట్రైలర్ నాకు అంత అనిపించలేదు. ఎందుకు అంటే
ఏదన్నా ఎడిటింగ్ లేకపోతే కెమెరానా, అంటే మేబీ మీకు తెలియకపోవచ్చు, టాలెంట్ లేకపోవచ్చు, అందుకు మీకు బాగా అంతే, మీకు తెలియదు అంత క్రెడిబిలిటీ, వర్క్ ను అప్రిషియేట్ చేసే క్రెడిబిలిటీ మీ దగ్గర లేదు. మీరు అన్నారు బాగాలేదన్నారు కాబట్టి నేను చెప్తాను. యా బాగాలేదంటే మాస్ జనాలకు అర్థమైన వాడికి నీకు ఎందుకు అర్థం కాదు అంటే, మాస్ జన పల్లెటూరులో ఉండే చూసి తప్పు చేయాలని లేదు చెప్తాను. బాగాలేదన్న కాబట్టి నేను నిన్ను తక్కువ అంచనా వేయాలని కాదు, అర్థమైందా? పల్లెటూరులో ఉండే మాస్ జనాలకి డైలాగ్ సినిమా అని చెప్పి మీకు నచ్చలేదంటే అదే మీకు అంత క్రెడిబిలిటీ ఐడెంటిఫై చేసే రాశారు. సాంగ్స్ విష్ణువర్ధన్ అని కొత్త ఆటం రాశాడు, పాడింది కూడా పాడింది అతను కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు. జార్మిటా అని పాడింది ఆమె ఐటమ్ సాంగ్ పాడింది. అండ్ ఐటమ్ సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ వినాయక్ అని బస్తీపూరి సాంగ్ పాడారు. అండ్ జయశ్రీ అని బస్తీపూరి సాంగ్ బాగుంది. కొంత పిల్లడు అని జయశ్రీ ఒక ఆవిడ పాడారు, చాలా బాగా పాడారు సాంగ్స్. యా సాంగ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు? అన్ని పర్సనల్ చెప్పకూడదు. మ్యూజిక్ ఒక 2 లక్షలు అయింది, 2 కోట్ల బడ్జెట్ లో 20 లక్షలు అయింది. 20 లక్షలు అయింది. ఈ ఐటమ్ సాంగ్ ఐడియా మీకు ఎట్లా ఐడియా ఉంటది? ఒకసారి 2 ముక్కలు పాడతారా? హ్యాపీ బర్త్డే అన్న, అంటే లారీ స్టాండ్ లో బర్త్డే పార్టీలో లారీ ఓనర్ కి ఒక బర్త్డే జరుపుతూ ఉంటారు. అప్పుడు ఒక నృత్యకారిని డాన్సర్ వచ్చి డాన్స్ వేస్తుంది, అది సాంగ్. దాని లీడ్ హీరో ఎత్తుకుంటాడు సాంగ్, హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి. అరే డీజిల్ మందుకు డబల్ మొత్తం ఎక్కించా, పాట పెట్టరా అంటాడు. పాట పెట్ట అంటే అన్న పాట రెడీ అన్న, బాపే లేటు అంటాడు. ఓయ్ పోరి లేట్ అయిందే అంటాడు అమ్మాయి, లారీలో ఉంటది. ఆ నుంచి వివిఐపి వస్తే ఫామ్ హౌస్ వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీప్ స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఎండి ఇట్టయినా చేరుకున్నాను అంటది. అర్థమైతుందా? అర్థమైంది సాంగ్. అంటే వివిఐపి బుక్ చేసిందా, పోరి నీ స్పెషల్ ఏందే అంటే, కళ్ళల్లో నా టార్చు ఉంది, కుప్పల్లో నా సాచు ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉంటుంది. చిట్టిబాబు కూడా అన్నట్టు, చిట్టిబాబు గారు బచ్చా గారు అంతే పంచాయతీ, ఐ డోంట్ కేర్ హిమ్ అట్ ఆల్. ఆ సాంగ్ లో ఏంది వివిఐపి ముసలాలతో ఏంది పంచాయతీ, వాళ్ళు ఏంది ఏంది వాళ్ళ పంచాయతీ ఏంది, ఆ పాటలే ఎందుకు చూస్తాం అసలు? పాటలే మొత్తం రొమాన్స్ ఉందా? రొమాన్స్ ఉందంటే ఏ సినిమాలో లేవా? ఎందుకు ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడిస్తారు? నా చేత కష్టపడి నేను సినిమా చేశాను అయ్యా స్వామే, ఇది ఒక కమర్షియల్ సినిమా స్వామే, ఏ సర్టిఫికేట్ ఇచ్చారో గవర్నమెంట్ సెన్సార్ చేసి 40,000 కట్టించుకోండి నా చేత అంటే ఏం మాట్లాడతాను? మా ఇష్టమయ్యా, అది నచ్చితే చూస్తారు, లేకపోతే మా ఇష్టం, అది బాగా చేసాం సినిమా ఫుల్ అంటే జోష్ ఉంది, సినిమా అంటే ఉల్లాసం ఉత్సాహం మాది ఉండాలా లేదా? డైరెక్ట్ వీఐపీతో రూమ్ కెళ్ళిన తర్వాత పడుకుందనేది కదా. అవును అవును అవును, నృత్యకారిని అవును, తన 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 భావజాలాలు చెప్తుంది. వాట్ ఈస్ వాట్? ఆ కుచ్చా అట్లు ఉప్పింది అదా అడిగితే దానికి ఏమంటావు? తర్వాత ఇది జాలమిట్టయ్యో ఆపుపాకు తమలాపాకు అనింది, దాన్ని ఏమంటావు? ఆయన మాట్లాడవా? నేను ఒక దొరికా నీకు ఫ్రీగా, అందుకు అడుగుతున్నావు కూర్చోబెట్టి. ఇప్పుడు చాలా వరకు ఒక్కడ శ్రీకాంత్ రెడ్డి తెలుసా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నో సినిమా తీసినావు, ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్స్ ఇప్పుడు నేను సాంగ్స్ బాగున్నాయన్న, నాకు ట్రైలర్ అంతా నచ్చలేదన్న, వాస్తవానికి వేరే హీరోతోని ఎవరితోని మనం ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా చెప్పడం బాగుందని అంటాం. సో ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుతున్నాం నీతోని. ఇప్పుడు మామూలుగా నువ్వు కూడా అనుకుంటావు నా ప్లేస్ లో వేరే హీరో ఉంటే నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావా అని. ట్రైలర్ బాగాలే ఎవరు అంత కష్టం ఉంటది అనేది అందరికి తెలిసింది. మరి ఒక ట్రైలర్ గానీ సినిమా తీసి, అందుకే అన్న ఇప్పుడు నేను చెప్పేది కష్టం ఉంటది, నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా మీకు. ఎడిటింగ్ ఉంటది, ఎంత ఎడిటింగ్ అయినా ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ, దీనికే మీరు బైక్ వేసుకొని వాన వరద అంటే రైన్ కోట్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు, లైట్ అన్న వచ్చాడు, కెమెరా అన్న వచ్చాడు, దీన్ని ఒక అతను ఎడిటర్ చేయాలి. నేను ఈ మోసుకుంటూ వచ్చా, చొక్కా వేసుకున్నా, అంత ఇంత మేకం నా ముఖానికి వేసుకున్నా, ఈ తుప్పాస్ దానికి ఇంత వెతప్ ఉంటే సినిమా 70 సీన్లు, 5 పాటలు, 9 ఫైట్లు, 100,000 మంది ఆర్టిస్టులు, కెమెరాలు, లైట్లు, ఫుడ్, ప్రొడక్షన్, లొకేషన్స్, క్వాలిటీ తగ్గింది శ్రీకాంత్ రెడ్డి, క్వాలిటీ ఏం తగ్గలేదు, అది టింట్ మీకు అర్థం కావట్లేదు, థియేటర్ లో చూస్తే తెలుస్తుంది మీకు, అది టింట్ అంటారు. లారీ ఏ కాలంది? లారీ అంటే కథ ఏ కాలంది? ఉదాహరణ ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగే స్టోరీ, దానికి తగ్గ టింట్. అండ్ లారీ కలర్ ఏంటి? రెడ్ ఉంటది. అండ్ ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి? అది టింట్ పెట్టాం. టింట్ అనేది కొంచెం తెలియదు జనాలకి. ఇప్పుడు కేజీ ఆఫ్ కలర్ ఉంది, ఆ కలర్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలా, కానీ సినిమా ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటది. సో ఆ తరహాలో ఇది ఒక టింట్, ఇది ఒక టింట్ కొత్తది. ఇది మాట్లాడాలంటే ఫస్ట్ ఫిల్మ్ నాలెడ్జ్ ఉండాలి, రైట్? సో ట్రైలర్ రిలీజ్ అయిన ఫస్ట్ ఎవరు కొట్టారు లైక్? తెలీదు, చూడాలంటే. నేను ఐ వాజ్ ఇన్ వేరే ఇంటర్వ్యూలో ఉండే, రిలీజ్ అయిపోయింది, కట్ చేస్తే ఒకసారి మీ ఫోన్ లో ట్రైలర్ చూడాలని ఉంది, చూద్దాం. ఏమి ఎందుకు అట్లా? మీ ఫోన్ లో చూడండి, వ్యూస్ వస్తుంది ఒకటి. నా ఫోన్ ఒకసారి లేదు, మీ ఫోన్ లో చూడండి, ఆయన ట్రైలర్ లైక్ కొట్టుకున్నా లేదా అని చెప్పి. అట్టనా? దానికి కొట్టిండొచ్చు నేను, చూ లెట్ మీ సీ, కొట్టిండొచ్చు. ఏంది నాది? నేను కొట్టుకో ఓడి కొడతాడు, ఇది నీదో కొట్టుకుంటావా? మరి చూపా డైరెక్ట్ ఓపెన్ కానీ అన్నా, ఇదిగోండి కొట్టానా కొట్టలేదా? ఓపెన్ అయింది, ఇప్పుడు ఏదో యాడ్ కూడా ఉంది, ఇంకా కొట్టానా? రైట్ మళ్ళీ లైక్ కొడతానా? లైక్ కొడుచు, లేదు కెమెరా రికార్డ్ అయిపోయి కావాలి.
ఇది శ్రీకాంత్ రెడ్డి ట్రైలర్. శ్రీకాంత్ రెడ్డి అస్సాం హారిజంటల్ పెట్టండి. లేదు, ఇది శ్రీకాంత్ రెడ్డి ఐడియే. కానీ శ్రీకాంత్ రెడ్డి లైక్ కొట్టుకోలే ఆయన ట్రైలర్ కి. మంది మనం లైక్ కొడతారా? కొట్టుకొని వ్యూయర్షిప్ పడిపోయింది. నాకు ఏది డౌట్ ఉంది, ఇప్పుడు కొడుతున్నా, వ్యూయర్షిప్ పడిపోద్ది బ్రో. అట్లా మన ఛానల్లో ఒకే వైఫై ద్వారా కొన్ని ఉంటాయి, అవి లైకులు కొడితే వ్యూయర్షిప్ పడిపోద్ది. ఓకే, అందుకు కొట్టడం. అండ్ ఆల్సో ఐఎమ్ బిజీ. రైట్, ఒకటి కొట్టే నీకోసం. ఒక్కసారి రైట్, నియర్ టు 1 మిలియన్. నియర్ టు 1 మిలియన్ ఆర్గానిక్ గా దమ్ముంటే ప్యాన్ ఇండియా సినిమా తీసి ఒక మాస్ యూట్యూబర్ గా 1 మిలియన్ వ్యూస్ పెయిడ్ కాకుండా తెప్పించి చూపిండి. స్ట్రైట్ కలుగుతున్నా మరి. ఓకే, సో హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నావు? అవునన్నా. సో హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆమె నార్త్ నుంచి కదా? అవును. ఛత్తీస్గఢ్ చండీగఢ్? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ తీసుకున్నాం. సో ఆమె ఓకే అయింది. ఆడిషన్ హైదరాబాద్ వచ్చిందా? వచ్చింది. సో ఆ డైలాగ్ సీన్స్ నేర్పించాము, సెషన్స్ చేసాము. తర్వాత ఒక వారం ఉన్నది, మళ్ళీ వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకు వచ్చింది. అండ్ వీ వెంట్ ఫర్ షూట్. ఓకే, అంతే. సో ఇప్పుడు హీరోయిన్ నీతోనే ఉంది ప్రమోషన్స్. అవును. మా స్టూడియోకి తీసుకురాలే మరి? తను రాను అంటుంది. రాను, ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రీజన్? ఓకే, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఆ సినిమా సంబంధించి నేను అడగట్లేదు, వేరేట్ అడుగుతున్నారు. ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నది. అందుకు కొన్ని ఛానల్స్ హీరోతో రొమాన్స్, హీరోతోనే వాటి గురించి కాదు. సినిమాలో చాలా మంది రొమాన్స్ వెళ్ళి చూడండి. ఓకే, అది కాదు. మీరు యాంకర్లు అవమానిస్తున్నారు. నీకంటే డబ్బులు పెట్టావు, నీకు అవసరం ఉంది కాబట్టి నేను వచ్చి యాక్ట్ చేస్తున్నాను. మీరు నేను వచ్చి యాక్ట్ నువ్వు పెట్టావు, మొత్తం డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి యాక్ట్ చేస్తున్నావు, నువ్వు చేసుకో బిజినెస్ అనేది. నేను చేసిన కాడి 10 ఇంటర్వ్యూలు చేసే చాలు, ఏమైనా మేజర్ ఉంటే వస్తాను లేకపోతే రాను అంటుంది అమ్మాయి. కారణం మీ వల్లే, యాంకర్ల వల్లే. అది కూడా 5 సార్లు యాంకర్ల వల్ల. అవును, ఉన్నది కాబట్టి అంటన్నా. మార్కెట్ ప్రోమో చేసాయి, కావాలంటే మాట్లాడదమ్మా. ఏమన్నా యాంకర్స్ ఏం చెప్తావు? చెప్పు ఒకసారి. ఏం చెప్పలేదు, వాళ్ళు ఒక రకంగా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఒక వాళ్ళకు సినిమాలో ఒక పెట్టే వాళ్ళే వాళ్ళందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ పెట్టే వాళ్ళకి. ప్లీజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమైంది నేనేందో. ఒక ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు తీసి కేవలం చాలా మంది వాళ్ళు మామూలుగా ట్రిప్ వేస్తుంటారు ఐటమ్ సాంగ్స్ కోసం, సెట్స్ కి గానీ. సెట్స్ అంటున్నారు, దాని ఏమంటారు? మ్యూజిక్ డిస్కషన్స్, బయటకి గోవా వెళ్తారు, సిట్టింగ్స్ లేవన్నీ షెడ్యూల్స్ వేస్తుంటారు. ఒక సాంగ్ షూట్ చేద్దాము, గోవాకి వెళ్దాము అని. సో గోవాకి వెళ్ళినాక చాలా సినిమాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, నీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఇంకా చాలా ఎక్కువ తెలుసు సినిమా తీశారు కాబట్టి. సో ఇక్కడ ఈ హీరోయిన్ సంబంధించి ఈ సినిమాలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని మీరే. సో హీరోయిన్ ని ఏ విధంగా వాడుకున్నారు సినిమాకి? పర్సనల్ గా ఏ విధంగా వాడుకున్నారు? చూడు, పర్సనల్ గా ఏమి అంటే ఈ ఫోన్ తీసుకొని పర్సనల్ గా వాడుకునేది ఏంది? ఇదే నన్ను రెచ్చగొట్టేది, నాకు అనిపించుకునేది అవసరమా? బి ప్రొఫెషనల్. కాదబ్బా, సినిమా వాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. పర్సనల్ వాట్ యు మీన్? యు వాంట్ మీ టు అగ్రేట్ అండ్ గెట్ అగ్రెస్ అండ్ గెట్ సమ్ వర్డ్స్ విత్ మై మౌత్? ఏంటి అది, కరెక్టేనా? హీరోయిన్ తో ఉంటుంది చెప్పేది. నేను కష్టపడేవాడిని, హీరోయిన్ కష్టపడేవాడిని, సినిమా తీసేవాడిని. నా సినిమా కోసం ఒక లారీ కొన్నా, లారీ అట్లా పార్కింగ్ ఉంది. అయితే ఆ అమ్మాయిని సినిమా తీసాను కాబట్టి, నిజంగా సినిమా తీసేవాడిని కాబట్టి. ఎక్కడెక్కడ లొకేషన్స్ అంటే అమ్మాయిని మైనింగ్లు, అక్కడ అడవులు, సముద్రాలు, గుంటలు, అక్కడల్లా తిప్పామని. కారణం షూటింగ్ చేస్తాను కాబట్టి. అంతేగాని గోవాలు, బ్యాంకాక్లో తిప్పలే పర్సనల్ కి. అర్థమవుతుంది, నిజంగా సినిమా తీసేవాడిని కాబట్టి. సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా. నువ్వు చెప్పిన సోకాల పీపుల్ ఎవరైతే ఉన్నారో సినిమా అని చెప్తారు, చేస్తారేమో నాకు తెలియదు. సినిమా ఆగిపోయినాయి మరి, నేను సినిమా తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ మాట అడిగితే ఏమనాలి? ఓకే, సో హీరోయిన్ 3 రోజులు ట్రావెలింగ్ ఇప్పుడు కూడా నీ దగ్గర అంటే నీ ఫ్లాట్ లో ఉంటుంది హీరోయిన్? నా ఫ్లాట్ లో ఉంది, చూసావా? మొన్న ప్రమోషన్ కి వచ్చింది, అంతేనా? ఆడ స్టూడియో దొరకపోతే అక్కడ ఆఫీస్ లో చేసింది. ఓకే, తను ఎందుకుంటుంది నా దగ్గర ఫ్లాట్ లో? రాడిసన్ హోటల్ ఇచ్చాం. ఓకే, రాడిసన్ హీరోయిన్ తో మీకు ఎట్లుంది ఇప్పుడు? ఏముంది, బాగుంది, బాగుంది. చాలా మంది ఫస్ట్ సినిమా తీసిన హీరోయిన్ పెళ్లి చేసుకోవడము అలాంటిది బాయ్ ఫ్రెండ్ ఐ థింక్ ఐ డోంట్ నో సమ్వన్ ఐ డోంట్ నో బట్ బిజీ విత్ మై లైఫ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. యా, ఓ సెపరేట్ ఉంటుంది అయితే రాడిసన్ హోటల్ ఉంది. అవును మరి. ఓకే, ఇచ్చాం హోటల్ 10 రోజులు. ఓహో, నేను నీ ఫ్లాట్ లో ఉంటుంది. ఆ ఫ్లాట్ లో ఎందుకు ఆ రోజు ఇంటర్వ్యూలో స్టూడియో లేకపోతే అక్కడికి వచ్చి, లేకపోతే హోటల్ రాడిసన్ హోటల్ చాలా దూరం, మనం అక్కడికి వెళ్ళాం కదా, అందుకు అక్కడ పెట్టాం. ఓకే, యా. సో ఇంకోటి కూడా ఆడియన్స్ లో చాలా రకాలు ఉంటారు. ఎస్, ఎగ్జాంపుల్ ఎవరైనా తిట్టే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎస్, ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఆయన అంటే డిప్యూటీ సీఎం అయినాడు, మన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో అందుకంటే ముందు ఆయన తీసే సినిమాలని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, ఆయన సినిమాలు నచ్చేవాళ్ళు కదా, యూత్ లో ఫాలోయింగ్, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పవనిజం బాగుండేది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది నచ్చేవాళ్ళు, కొంతమంది నచ్చేది కాదు. ఏమో నాకు అంత ఐడియా లేదు దాని గురించి. ఒక పెద్ద హీరో గురించి చెప్తున్నా, అలాంటిది శ్రీకాంత్ రెడ్డి అనే పర్సన్ కి
ఒక ట్యాగ్ ఉన్నది, అరే మనోడు ఇట్లా ప్రాంక్ వీడియోలు చేస్తారు. అలాంటిది ఏం లేదు. వినండి, అమ్మాయిలతో ప్రాంక్ వీడియోలు చేస్తారు అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఇష్యూ కూడా అయింది, కరెంట్ కళ్యాణ్ కాలం తీసుకెళ్ళాను, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మీరు సినిమా తీసిన అనగానే అరే ఎవరు శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోలు చేస్తాడు, ఆయన తీసిండు ఆ సినిమా అనేది. రకరకాల ఇంటెన్షన్లు, రకరకాల లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి ప్రజల్లో కూడా. చాలా మంది వాళ్ళు క్రియేటర్ వాడు యూట్యూబ్ నుంచి డైరెక్ట్ సినిమా తీయమని ఇట్లా అనుకుంటే కొంతమంది ఉంటారు. ఒక మీ గురించి నెగిటివ్ నెగిటివ్ గా అనుకునే వాళ్ళ గురించి చెప్తా, వీడు తీసిన సినిమా గలీజ్ సినిమానేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఎగ్జాంపుల్, 100% 20% 30% వాళ్ళకి ఏం చెప్పను, నాకు డైరెక్ట్ సినిమా తీసే అవకాశం లేదు. నా మీద మచ్చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోలు చేయడం ద్వారా నా మీద మచ్చబడింది, దాని ద్వారా వచ్చి నేను సినిమా తీశాను. సో దాన్ని దీన్ని వేరుగా చూడండి. సినిమాలో వేరు ఉంటది, కథ వేరు ఉంటది. అండ్ సినిమాలు తీస్తే నా స్టెప్ బై స్టెప్ ఎదుగుతాను, కష్టపడతాను, దారి లేక నేను అలా వెళ్ళాను. అండ్ ఆ సో కాల్డ్ పీపుల్ ఎవరైతే 4% 5% 10% ఉన్నారో వాళ్ళు కూడా నాకు ఈ డైరెక్ట్ అవకాశం లేక యూట్యూబ్ ద్వారా వచ్చాను, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. లేదా అర్థం చేసుకోను అంటే మీ కర్మ అంతే అంట. ఇంకేం చెప్తారు అనుకునే వాళ్ళకి, రావాలంటే ఎందుకు రావాలంటే సినిమాలో ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఫన్, జనరేషన్ చాలా ఉంది, ఎనర్జీ చాలా ఉంది నా సినిమాలో. దాన్ని చూడడం కోసం రావాలి. చూడకపోతే మిస్ అయిపోతారు. దట్స్ ఇట్. ఓ మంచి సినిమా మిస్ అయిపోతారు, తర్వాత ఫీల్ అవుతారు, రిగ్రెట్ అవుతారు, అయ్యో మిస్ అయిపోతామని. నిజం చెప్తున్నా, హానెస్ట్ మిస్ అయిపోతారు. ఎందుకంటే ఓ మాట చెప్తా, ఎన్టీ రామారావు గారు అప్పుడు వచ్చారు పాలిటిక్స్ లోకి, పెద్దవాళ్ళు మన రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు అదే చెప్తుంటారు ఎగ్జాంపుల్. మీరు తెలుగు వాళ్ళైతే మీరు నిజంగా ఆత్మగౌరవం ఉంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అని చెప్పాడు. అది నిజమైన పవర్. ఆయన తెలుగోడు, గొప్పోడు, గెలిపించారు జనాలు. అట్లా నేను ఒక మంచి సినిమా చేశా, అర్థమవుతుందా? నిజమైన సినిమా ప్రేమికులు అయితే సినిమా చూసి సపోర్ట్ చేయండి, బాగాలేకపోతే చెప్పండి, కమెంట్ చేయండి, నేర్చుకుంటానా అంటున్నా. నా సినిమాలో దమ్ముంది, ప్రోడక్ట్ ఉంది అని మాట్లాడుతున్నా నేను, అది మ్యాటర్. అంటే ఇంకేం మాట్లాడాలి నేను. సో ఎన్టీఆర్ గారు ఆ విధంగా అన్నారు, మన జగన్ గారు కూడా ఆ విధంగా అన్నారు కదా. అవునన్నా, ఒక అప్పుడప్పుడు అవి చాలా థింగ్స్ పాలిటిక్స్ లోకి మనకు వద్దు, అది ఉదాహరణ చెప్పా, ఎప్పుడో జరిగింది 30 ఏళ్ల క్రితం. ఎన్టీఆర్ గారు చెప్పిన కరెక్ట్, పాలిటిక్స్ లోకి వద్దు, అది పెద్ద డిబేట్ అయితే మ్యాటర్, లాంగ్ డిస్కషన్, అండ్ నాట్ రిలేటెడ్ టు మై మూవీ. నువ్వు చెప్పినా కాబట్టి నేను చెప్తాను, అది వద్దు, సంథింగ్ డిఫరెంట్. యా, అంటే ఒకసారి చెప్పొచ్చు దాని గురించి, నాట్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్. ఓకే, సో నేను బెస్ట్ అనుకోవచ్చు, అంటే సినిమా తీసిన అక్కడ నుంచి యూట్యూబ్ నుంచి ఇక్కడికి వచ్చిన బెస్ట్ అనుకోవచ్చు, కాకపోతే పద్ధతి మార్చుకోవాలని చాలా మంది నీకు చెప్పిండొచ్చు. నేను కాకుండా ప్రిన్సిపల్ జడ్జిలా ఎవరు చెప్పేది, చూసిన వాళ్ళు ఎవరు చెప్పి, ఎవరు చూసినాడు, వాళ్ళని వేసుకుంటాను కమెంట్స్ లో జనాలు. అంతేనా? అంతే. మరి నువ్వే చదివిన, నువ్వే చెప్పినావు కదా, మరి ఇంకేది, నేను మార్చుకునేది ఏంది? ఇది కావాల్సింది, నాకు భుజం నస్తుంది, దిస్ ఇస్ కంఫర్టబుల్, అండ్ వాట్స్ రాంగ్ ఇన్ దిస్? ఓకే, కూర్చోడం కాదు, బిహేవియర్ అంటున్నా. చాలా బాగుంది, సూపర్ ఉంది నా బిహేవియర్. ఓకే, ఐఎమ్ సో హంబుల్ అండ్ గ్రౌండ్ టు ఎర్త్. I'm very delicate and dedicated and decorum unna, discipline unna person nenu. Okay, adi so mottham kuda enni theaters vachine mee cinema ki? Anaku 200 250 daurutunnaina, monna daaga 150 unde, perugutunnayya daggara padegudu. Yeah, 24. Okay, so ippudu seeded నైజామ్ ఏరియాలు కొన్ని ఉంటాయి కదా, ఒకసారి చెప్పండి, మీకు ఐడియా ఉండొచ్చు. సీడెడ్ కడప కర్నూలు చిత్తూరు అనంతపురం, సీడెడ్ జశ్విత ఫిలిమ్స్, 34 lakhs కి అవుట్ రేటు. డెబ్యూటీ హీరో దమ్ముంటే ఎవరిదన్నా కొన్నాడా? ఎవరిదన్నా కొన్నారా? జశ్విత ఫిలిమ్స్ నా సోషల్ హ్యాండిల్స్ లో ఉంటది నెంబరు, డైరెక్ట్ కాల్ చేసి అడగండి. 34 lakhs ఇచ్చేసినారు, 34 lakhs ఇచ్చేసి కొన్నారు, డైరెక్ట్ ఫిల్మ్ కొన్నారు, డెబ్యూట్ ఫిల్మ్ ని. ఓకే, 4 జిల్లాలు అంటే రాయలసీమ, రాయలసీమ కడప కర్నూలు చిత్తూరు అనంతపురం. నైజామ్ అంటే నైజామ్ ఓన్ రిలీజ్ వెళ్తున్నా, ఆంధ్రలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఇంకా దగ్గర పడితే వస్తాయి. యాజ్ ఎ హీరో మీకు అన్నున్నాయి కాబట్టి ఒకసారి రీజియన్ చెప్పండి. సిడెడ్ నైజామ్, సిడెడ్ నైజామ్ ఆంధ్ర, అంతే అంతే, మూడు అంతే, మూడే. సిడెడ్ రాయలసీమ, ఇక్కడ 18 జిల్లాలో ఎన్నో ఉన్నాయి నైజామ్ లో. ఈ సినిమా పరంగా ఇప్పుడు డివైడ్ అయ్యా కదా, అలా ఉంది. అండ్ ఆంధ్ర ఇట్లా మూడు ప్రాంతాలుగా విభజిస్తారు సినిమా. ఓకే, మళ్ళా బళ్ళారి ఉంటది కర్ణాటకలో, అండ్ హిందీ మార్కెట్ తమిళ మార్కెట్ అయిపోయింది, అండ్ దిస్ కన్నడ మార్కెట్ అయిపోయింది, బెంగాలీ మార్కెట్. నిన్న నేను నైట్ మాట్లాడాము, ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ టు నైట్ ఆర్ సంథింగ్. దెన్ ఒక డెబ్యూటెంట్కి ఇంతకన్నా ఏం సక్సెస్ కావాలి? నా ట్రైలర్ ద్వారా, పాటల ద్వారా. నీకు వెంట ఫ్రెండ్స్ లేరు, ఒక్కోడు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నావు అన్ని? నార్మల్ గా అయితే నాన్సెన్స్ అన్న, నాన్సెన్స్. సపోర్ట్ గా 4 ఫ్రెండ్స్ ఉండాలి కదా. ఊర్లో పొలం ఉందన్న మాకు, చాలా తక్కువ ఇక్కడ అంటున్నా, ఊర్లో పొలం ఉంది, చాలా చిన్న చిన్న పొలం, ఎక్కువ లేదు మాకు, ఒక 1/2 ఎకరాలా ఉంటది. దాంట్లో రైతు ఒక్కడే చేస్తాడు అన్ని పనులు, ఆడిపోయి ఎరువు తెచ్చుకుంటాడు, ఈడిపోయి గింజలు తెచ్చుకుంటాడు, పొలంకు కాయలు ఉంటాడు, నారు మోస్తాడు, నారు అన్ని చేస్తాడు. ఎప్పుడు అవసరమైతే కూలీలను 5-6 మందిని పెట్టుకుంటాడు. ఆ తరహాలో నేను వ్యవసాయం, సినిమాని కూడా వ్యవసాయంలా చూస్తా, అండ్ వ్యవసాయం చేసి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చా నేను, అర్థమవుతుందా? అండ్ 10 పనులు హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు లేదేమో, అందుకే ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని అంటున్నారు. నేను చేయగలను కాబట్టి చేస్తున్నా. ఓకే, యా.
సో నథింగ్ రిగ్రెట్ బిల్డప్ కొట్టి నాలుగు అస్టెండ్లు పెట్టుకుని వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేక హెచ్చలకు పోయి వాళ్ళకి ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర మాట్లాడి పేమెంట్ ఇవ్వలేకనే పెట్టుకోలేమంటారా అనుకోండి. అలానే అనుకున్నా డబ్బులు లేవు, తప్పేముంది, పని చేసుకోండి తప్ప తప్ప. అంటే ఇన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నావు కదా, ఫైవ్ లాంగ్వేజెస్, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళ్, తమిళియా, మలయాళం బోలే, మలయాళం బోలే అది పోతా త్వరలో, పెద్ద మ్యాటర్, చాప్టర్ టూతో పోతావు. అయితే చాప్టర్ టూతో పోతా. ఓకే, అంటే ఇన్ని రీజియన్లో ఇన్ని భాషలు చేస్తున్నావు కదా, తమిళనాడు పోవాలా, కర్ణాటక పోవాలా, లేకపోతే అటు ముంబై సైడ్ పోవాలా, అప్పుడు ఎట్లుంటుంది పోవాలంటే ఒక్కనే పోతావా? ఎందుకు పోతావు? అక్కడ ఒక అదే అక్కడ అంటే లైక్ అక్కడ లోకల్ హ్యాండిల్ మేనేజర్ వచ్చాడు, అంతే, హీరోయిన్ నేను మేనేజర్, ఇక్కడ నుంచి ఒక్కనే పోతాను. అంటే అందరూ ఆంధ్ర తెలంగాణ అందరూ వేసుకోపోతారా నా సినిమా అన్న? అవసరం లేదన్న, ఆంధ్రాలేనే వచ్చానరా. మన ఇక్కడ ఇండియన్ టూ, భారతీయుడు ఇండియన్ టూ జరిగింది, ఎంతమంది వచ్చారు? వాళ్ళు నలుగురు వచ్చారు, సిద్ధార్థ గారు, కమలాసన్ గారు, ఏమంటున్నా వాళ్ళు అంతే అండి, నలుగురు లేకపోతే యాభై మంది వేసుకొని పోవాలి నా డబ్బులు ఇచ్చి. మనం వాటికి పోతాం, ప్రెస్ మీట్స్ పెడతాం, నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే కట్టమే. అండ్ ప్రెస్ మీట్స్ కి డబ్బులు ఇస్తాం, ఆబ్వియస్ గా వస్తారు, కెమెరాలు పెడతారు. సార్ మేము కష్టపడి తమిళ ఒక్కనే తిరుగుతున్నాం, సినిమా తీసిన మీద కుళ్ళు చాలా మంది ఉంది. అవును, మనం అంటే సినిమా నుంచే బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాం అంతే కానీ ముందు నుంచి ఎవరో నేను ఎవరు అంతే కదా. నీ మీద కుళ్ళు ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ గతంలో గొడవలు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతున్నావు, వాళ్ళకి కూడా మంటు ఉంటది. నువ్వు ఒక్కనే బండి మీద తిరుగుతున్నావు సినిమా ప్రమోషన్, ఎవడన్నా పట్టుకొని కొడితే ఏం పరిస్థితి? ఒకసారి తగిలి చూడమను అంతేనా, చిన్న జస్ట్ తగిలి చూడమండి. ఎంతమంది హ్యాండిల్ చేస్తావు శ్రీకాంత్ రెడ్డిను? నేను ఒక ఐదారు మందిని హ్యాండిల్ చేయగలను. అంతేనా? సాలివి హ్యాండిల్ చేస్తా, చాలా సాలివి హ్యాండిల్ చేస్తా. ఓరం కొడితే కొట్టేస్తావా? అన్ని చెప్పకూడదు, సిచువేషన్ వచ్చినప్పుడు చూపించాలి. నేను ఒరిజినల్కి పోను, మనకు అవసరం లేదు. ఆగస్ట్ 2 సినిమా గురించి మాట్లాడుతున్నాను, సినిమా గురించి యాక్ట్ చేస్తాను. నన్ను ముందే రాయలసీమ ఇది కడప కదా, అయన్నీ నువ్వు మాట్లాడతావు. ఆగస్ట్ 2 లారీ చెప్పిన. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు, పాటలు ఉన్నాయి సినిమా సంబంధించినవి. అండ్ మాటలు ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా మాట్లాడుతాం, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అండ్ నా గురించి కూడా చెప్పు కొంచెం. ఆగస్ట్ 2 నా సినిమా రిలీజ్ అవుతుంది, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ ట్రైలర్ పాటలు చూడండి, నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే వద్దు. కొత్త వాళ్ళం చేశాం, కష్టపడ్డాం, నాకు ఇంజురీ అయింది, మా హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది. అండ్ కొత్త వాళ్ళం కష్టపడి డబ్బులు పెట్టాం, చాలా బాగా చేశామండి. ఎంతో పెద్దవాళ్ళ మందికి సపోర్ట్ చేశారు, మాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ దిస్ బ్రదర్ కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మూడు ఇంటర్వ్యూలు చేశాడు, నాకు కొంచెం వ్యూవర్షిప్ వస్తుంది. బట్ క్వశ్చన్స్ ఏంటంటే వైరల్గా అడుగుతారు వీళ్ళు, మామూలే ఇలా 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 అందరిది ఒక బ్యాచ్ అనమాట, మామూలే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నామండి. రైట్, ఫైనల్ గా శ్రీకాంత్ రెడ్డి, మీ ఏరియా గురించి అడిగింది కదా, అంటే మీ ఇల్లు కడప అనా, మీ ఛానల్ లో చూసిన సినిమా సంబంధించి పోస్టర్ లాంచ్ లో మీ ఫ్యామిలీస్ అనుకుంటాం, మీ ఫ్యామిలీ, మీ బాబాయ్ వాళ్ళందరూ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. అవును, కడపనేనా మీది? అవునవును. కడపలు ఎక్కడ? బ్రహ్మంగారి మఠం పక్కన చిన్న గ్రామం కడప జిల్లా. ఓకే, సో సినిమా తీసి ఆ పోస్టర్ అంటించినప్పుడు ఎట్లా ఫీలింగ్ ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో? దే ఆర్ హ్యాపీ, నేను సక్సెస్ కొడితే హ్యాపీ అవ్వాలి, ఇది కాబట్టి ఇంకో సినిమా సక్సెస్, అప్పుడే హ్యాపీ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్, అన్ని పర్సనల్, మనం మాట్లాడదాం. లే, నార్మల్ గా బాబాయ్లు అందరు ఉంటారు కదా, అందరు పర్వాలి, అందరు ఎట్లా ఫీల్ అయినారు? హ్యాపీ, చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. ఒక మాట ఏమన్నారు నీతో? ఏమన్నా అంటారు చెప్తారు కదా, కష్టపడిన ఆయన, ఇంకా బాగా కష్టపడిన ఆయన, పైకి రావాలని ఆయన, పది మందికి జాబ్ ఇవ్వాలని ఆయన అంటారు, అంతే వాళ్ళ అనే మాట. రైట్, పల్లెటూరులో. సో ఈ సినిమా ఆగస్ట్ 2 కి రిలీజ్ అవుతుంది. ఓకే, థియేటర్స్ 150 అని చెప్పినా మనకి. అవునవును, ఇక్కడ తెలంగాణలో మొత్తం కలిపి, మొత్తం కలిపి 150, ఆంధ్ర ఇప్పుడు 200 దాకా రీచ్ అయ్యాయి. సో నీ సినిమా మంచి సక్సెస్ కావాలి, సినిమా రిలీజ్ అయినాక థియేటర్స్ కూడా పెరగాలి, మంచి బ్రేక్ రావాలని. థ్యాంక్ యూ బ్రదర్, మేము ఛానల్ తరపు ప్రత్యేకంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. సో గైస్, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. Thank you so much.